Hi friends, welcome to shreshkitchen. Nenu mee Sunita. Ee roju mana recipe kobbarundalu. Sweet shop lo avi tinnapudu juicy ga taste chaala baaguntundi. Manam kuda intlone ala juicy ga tasty ga ela cheyyalo, emi add cheste juicy ga vastayo, aa tayari vidhanam emito ee video lo chuseddam. Oka kobbari kayani teeskunnanu, danni pagal kotti chinna mukkaliga cut cheskuni mixie pettukovali. కొబ్బరి తురుము ఉంటే దానితోనైనా తురుముకోవచ్చు లేకపోతే మిక్సీ పెట్టుకోవచ్చు ఇలా మిక్సీ పెట్టుకున్న కొబ్బరి తురుముని ఒకసారి కొలిచి పెట్టుకుందాం కొబ్బరి తురుము ఎంత ఉంటే దానిలో సగం బెల్లం తీసుకున్నప్పుడే మనకు తీపి సరిగ్గా సరిపోతుంది ఇక్కడ 2 కప్పులన్నర కొబ్బరి తురుము వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని దానిలో కొల్చుకున్న కొబ్బరి తురుముని వేసి 2 నిమిషాలు వేగనిచ్చి 1/4 కప్పు బెల్లం కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా 2 నిమిషాలు మూత పెట్టడం వలన చెమ్మ వచ్చి బెల్లం త్వరగా కరిగిపోతుంది ఇప్పుడు మూత తీసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టకుండా ఇలా చెమ్మ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో గాని లో ఫ్లేమ్ లో గాని పెట్టుకొని దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉంటే అడుగు పట్టదు ఇలా కాస్త దగ్గర పడి జిగురుగా ఉన్నప్పుడు దానిలో 1/2 కప్పు 50 ml కండెన్స్ మిల్క్ మిల్క్ మేడ్ అంటే షాపుల్లో దొరుకుతుంది వేసి బాగా కలుపుకోవాలి 2 కప్పులన్నర కొబ్బరి తురుముకు 1/4 కప్పు బెల్లం వేసాం గనుక 50 ml మిల్క్ మేడ్ వేస్తే తీపి అనేది సరిగ్గా సరిపోతుంది దీనిని 5 నిమిషాలు ఉడకనిచ్చి కొద్దిగా యాలకుల పొడి ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి కొద్దిసేపు సన్నని సెగపైన తిప్పుతూ ఉండాలి ఇలా ముద్దలా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకుని ఉండలిగా లేక మనకు నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు చేతికి నెయ్యి రాసుకుని కొద్దిగా కొబ్బరి లౌజుని తీసుకుని ఇలా ఉండలా చుట్టుకుందాం ఇలా అన్నింటిని ఉండలుగా చేసుకుందాం మిల్క్ మేడ్ వేయటం వలన చాలా జ్యూసీగా తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అచ్చం స్వీట్ షాప్ లో కొన్నట్టే సేమ్ అదే టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది ఈసారి చేసేటప్పుడు ఇలా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అన్నింటిని ఉండలుగా చేసుకుని ప్లేట్ లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరుండలు రెడీనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి